వెల్కమ్ బ్యాక్. దిస్ ఇస్ మ్యాజిక్ రాజా. ఈనాటి న్యూస్ బులెటిన్లు మరిన్ని వివరాలు. కార్మికుల సమస్యలను పరిష్కరిస్తూ వారికి ఎప్పుడూ అండగా ఉండే తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘంనే అక్టోబర్ 5న జరిగే ఎన్నికల్లో కార్మికులు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ కార్మికులను కోరారు. ఆర్జీవన్ ఏరియా మేడిపల్లి ఓసీపీ ప్రాజెక్టు ఆవరణలో జరిగిన గేట్ మీటింగ్కు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ, సింగరేణి కార్మికులంటే ముఖ్యమంత్రికి అమితమైన ప్రేమ అన్నారు. కార్మిక సంఘాల కంటే ఒక వంతు ముందే ఆలోచించి అడ్వాన్సు లాభాల వాటా పెంచి ఇవ్వడంతో పాటు వారసత్వ ఉద్యోగం తదితర అంశాలపై పూర్తి వివరణ ఇచ్చారన్నారు. జాతీయ కార్మిక సంఘాల నాయకులు అనవసరపు ఆరోపణలు చేస్తూ మభ్యపెట్టే ప్రయత్నాలు చేయడం దురదృష్టకరమన్నారు. ముఖ్యమంత్రి చేసిన పనులతో తమకు న్యాయం జరిగిందని కార్మికులు ఆలోచిస్తున్నారన్నారు. గతంలో గుర్తింపు సంఘంగా పనిచేసిన ఐఎన్టీయూసీ కాంగ్రెస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పటికీ కార్మికులకు చేసిందేమీ లేదని ఆరోపించారు. ఈ సమావేశంలో టీబీజీకేఎస్ టీఆర్ఎస్ నాయకులు కనకం శాంసన్, ఈ పోషన్ జి దామోదర్, సురంజన్ కుమార్, ఎట్టం కృష్ణ గంగాధర్, జనగామ శ్రీనివాస్ గౌడ్, అల్లి శంకర్, బేబీ శ్రీను తదితరులు పాల్గొన్నారు. కార్మికుల హక్కులను కాపాడుతూ వారి సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న హెచ్ఎంఎస్ యూనియన్నే అక్టోబర్ 5న జరిగే ఎన్నికల్లో గెలిపించి చారిత్రాత్మకమైన తీర్పునివ్వాలని హెచ్ఎంఎస్ యూనియన్ కేంద్ర ఉపాధ్యక్షులు యాదగిరి సత్య కార్మికులను కోరారు. ఆర్జీవన్ ఏరియా మేడిపల్లి ఓసీపీ ప్రాజెక్ట్ ఆవర్లో జరిగిన గేట్ మీటింగ్లో ఆయన కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ, లాభాల వాటాలు తప్పుడు లెక్కలు చూపి ఆర్థికంగా కార్మికులకు నష్టం చేశారని, 5 సంవత్సరాల కాలంలో టీబీజీకేఎస్ యూనియన్ ఒక్క సమస్య పరిష్కరించలేదన్నారు. సింగరేణి సంస్థకు సంబంధించిన సిఎస్ఆర్ నిధులను ప్రభావిత గ్రామాల అభివృద్ధికి, సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, జోగు రామన్న నియోజకవర్గాల అభివృద్ధికి కేటాయిస్తూ కార్మికులకు నష్టం చేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. 5న జరిగే ఎన్నికల్లో హెచ్ఎంఎస్ యూనియన్నే గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో హెచ్ఎంఎస్ యూనియన్ నాయకులు గౌహర్ బేగ్, ఎంఏ ఖయ్యూం, జావీద్ పాషా, సత్యనారాయణ, అక్బర్ పాషా, దామోదర్, విజయపాల్ రెడ్డి, రాజా పాపిరెడ్డి, శంకర్ మొహమ్మద్, సులేమాన్, అబ్దుల్ మజీద్ తదితరులు పాల్గొన్నారు. వారసత్వ ఉద్యోగాల స్థానంలో కారుణ్య ఉద్యోగ నియామకాలతో సింగరేణిలో ఉద్యోగ భర్తీ చేయించేలా కృషి చేయడం జరుగుతుందని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ మేరకు ఆర్జీ3 పరిధి ఓసీపీ1 సైట్ ఆఫీస్ వద్ద నిర్వహించిన గేట్ మీటింగ్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గతంలో గెలిచిన ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ సంఘాలు వారసత్వ ఉద్యోగాలు పోగొట్టాయని, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అట్టి ఉద్యోగాలు తీసుకువస్తే ఏఐటీయూసీ నాయకులు వివిధ రకాల కొర్రీలు పెట్టి కోర్టు కేసులతో ఆపివేయడం జరిగిందన్నారు. ఎన్నికల ముందు కేసీఆర్ ఇచ్చిన హామీల మేరకు వారసత్వ ఉద్యోగాల స్థానంలో కారుణ్య నియామకాలు చేపట్టి సింగరేణిలో కొత్త ఉద్యోగాలు తీసుకురావడం జరుగుతుందన్నారు. అలాగే 175 కోట్ల కార్మికుల వృత్తి పన్నును రద్దు చేయించేలా చర్యలు తీసుకోవడం జరుగుతోందని తెలిపారు. అలాగే కార్మికుల బోనస్ 9% పెంచిన ఘనత టీఆర్ఎస్ పార్టీకే ఉందన్నారు. మారు పేరుతో పనిచేసే వారికి ఒకే దఫా వారి అసలు పేర్లను రిజిస్ట్రేషన్ చేయించుకునే విధంగా ముఖ్య ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. బదిలీ వర్కర్లకు జనరల్ మజ్దూర్లుగా ప్రమోషన్ వచ్చేలా చేయడంతో పాటు కార్మికుల గృహాలకు ఏసీ సౌకర్యం కల్పించేలా చేయడం జరుగుతుందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు 11 కొత్త గనులు ప్రారంభించడం జరిగిందని, రాబోయే రోజుల్లో 7,000 వరకు కొత్త ఉద్యోగాలు రావడం జరుగుతుందని తెలిపారు. సొంత ఇల్లు కట్టుకునే వారికి 6 లక్షల వరకు వడ్డీ లేని రుణం ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇదే కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ సలహాదారులు వేణుగోపాలాచారి మాట్లాడుతూ, గతంలో కార్మికులకు అన్యాయం చేసిన వారే మళ్లీ అక్రమ కలయికతో జట్టు కట్టి ఎన్నికల ప్రచారానికి రావడం జరుగుతోందని, వారికి కార్మిక వర్గం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో పోగొట్టిన హక్కుల విషయంపై నిలదీయాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్తోనే హక్కులు సాధించడం జరుగుతుందని, గుర్తింపు సంఘంగా టీబీజీకేఎస్ను గెలిపిస్తేనే సింగరేణికి మనుగడ ఉంటుందన్నారు. కాగా ఈ సందర్భంగా కవితకు బాణం గుర్తును అందజేశారు. మంత్రి ఎమ్మెల్యే పుట్టమధు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, ఎమ్మెల్యే ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, కోలేటి మారుతి నాయకులు కెంగర్ల మల్లయ్య, రాజరెడ్డి, ఐలి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆర్జీ2 పరిధి ఓసీపీ3 కృషి భవన్ వద్ద ఇతర సంఘాల నుండి వచ్చిన నాయకులకు ప్రభుత్వ సలహాదారులు వేణుగోపాలాచారి, మంథని ఎమ్మెల్యే పుట్టమధు ఆధ్వర్యంలో టీబీజీకేఎస్ యూనియన్ కండువాలు కప్పి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో రామూర్తి, ఐలి శ్రీనివాస్, రావుల సత్యనారాయణ, సత్యనారాయణ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, బేతి చంద్రయ్య కార్మికులు పాల్గొన్నారు. జాతీయ సంఘాలతోనే సింగరేణి కార్మిక హక్కులు పరిరక్షించబడతాయని మాజీ మంత్రి శ్రీధర్బాబు అన్నారు. ఈ మేరకు RJ2 పరిధిలోని OCP3 కృషి భవన్ వద్ద నిర్వహించిన గేట్ మీటింగ్లో ఆయన పాల్గొని మాట్లాడారు. సింగరేణిలో TBGKS సంఘం నాయకులు విఫలమయ్యారని ముఖ్యమంత్రి చెప్పడం జరిగిందన్నారు. జాతీయ సంఘాల పాత్ర లేకుండా కార్మికుల హక్కులు టీఆర్ఎస్ పార్టీ సాధించలేదన్నారు. గతంలోనే ఉన్న కారుణ్య నియామకాలు మీరు సాధించామని చెప్పడం ఏమిటన్నారు. గతంలో కార్మికులకు లాభాల వాటా ఇస్తే 60,000 తీసుకుంటూ ఇప్పుడు 30,000 వరకు రావడం జరిగిందన్నారు. 6 లక్షల వడ్డీ లేని రుణం ప్రభుత్వం అందిస్తుంది ఏమీ కాదని, అనేక సంస్థలు ఇచ్చేందుకు ముందుకు వస్తాయని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో చుక్క గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైగట్టయ్య, జనక్ ప్రసాద్, బడికల రాజలింగు, ప్రకాశ్ రాజరత్నం, కుమారస్వామి, గుండెటి రాజేష్, అక్బర్ అలీ, రాజరెడ్డి, సంపదరెడ్డి, ఈర్ల కొమరయ్య, నసీముద్దీన్ రాజయ్య కార్మికులు పాల్గొన్నారు. ప్రలోభాలకు అమ్ముడుపోయి సింగరేణి సంస్థను శాశ్వతంగా అమ్మేవారికి ఓటు వేయవద్దని జస్టిస్ చంద్రకుమార్ పిలుపునిచ్చారు. సోషల్ జస్టిస్ JSC ఆధ్వర్యంలో సోమవారం ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సింగరేణి భవితవ్యంపై జరిగిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఏరేశ్వరం వెంకటేష్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో చంద్రకుమార్ మాట్లాడుతూ, ఓపెన్ కాస్టులను బంద్ చేస్తేనే సింగరేణి మనుగడ ఉంటుందని, కేసీఆర్ ఇదివరలో ఓపెన్ కాస్టులను మూసి అండర్ గ్రౌండ్లను తెస్తామని హామీ ఇచ్చి దానిని మరచిపోయారని, మున్ముందు సింగరేణిని ప్రైవేటు వ్యక్తులకు అమ్మే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. అధికార పార్టీకి చెందిన యూనియన్ ఎన్నుకుంటే పోరాటం చేసే కనీస హక్కును కోల్పోతామని, ప్రతిపక్షాలను గెలిపించుకోవడం మంచిదన్నారు. నేడు పాలక పక్షానికి అనుకూలంగా ఉండేటటువంటి సంఘాన్ని గెలిపించుకోవాలన్నా లేదా ప్రతిపక్షాలకు ప్రతినిధులైనటువంటి సంఘాన్ని గెలిపించుకోవాలనేటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఒకటి మటుకు వాస్తవం ఏంటంటే, పాలక పక్ష అభిప్రాయం ఏంటంటే, బాలపక్షాలకు చెందినటువంటి వాళ్ళని గెలిపించినట్లయితే కనీసం డిమాండ్ కూడా ఏం చేస్తే మొదలై ఇప్పుడు కూర్చోవాలి అంటే ఒక్కడే కూర్చోవాలన్నటువంటి ప్రతి ఏర్పడే డిమాండ్ కూడా ఏం చేసే అవకాశం ఉండదు. కనీసం ప్రతిపక్షాల వరకు వాళ్ళకు సంబంధించినటువంటి నాయకులు గెలిపిస్తే కనీసం బ్యానర్లు తీసుకుంటూ స్లోగా తీసుకుంటారు రోడ్డు మీద అయితే కనీసం వస్తారు వాళ్ళు అంటే ప్రజల డిమాండ్ ఏంటిదో కాదు డిమాండ్ ఏంటిదో అదంతా కూడా ప్రజలు తెలియడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఉండవు కదా, మరి ఏదేదంటే రకరకాల సింగరేణి కార్మికులకైతే మొగ్గ పెడుతున్నారో ప్రణువ పెడుతున్నారో సారాలు చెప్పాలి మద్యము మాంసానికి ఇవాళ అందరి లోపరుచుకోవాలని చెప్పేసి రకరకాల నాయకులు కూడా డబ్బులు ఇచ్చి కోరుకునేటువంటి పరిస్థితి ఉంటారు. అంటే మొత్తం ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేసేటువంటి పరిస్థితి జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సోషల్ జస్టిస్ నేతలు వైనాల గోవర్ధన్ సారయ్య, కరీంనగర్ మేజిస్ట్రేట్ రాజన్న, రవీందర్, సుతారి లచ్చన్న మాట్లాడారు. వివిధ కార్మిక మరియు ప్రజా సంఘాల నేతలు ఎర్రబెల్లి రాజేష్, మెరుగు రాజయ్య, విశ్వనాథం, జేవీరాజు, వేముల అశోక్, విక్రమ్ సింగ్, మధుసూదన్, శంకర్ ముదిరాజ్, సుందర్రాజు, పొరెడ్డి వెంకటరెడ్డి, ముడిమడుగుల మల్లన్న, వెంకటరాజం, పొన్నం విజయకుమార్ గౌడ్, విజయ్, రమేష్, శ్రీను, రాజేశం, నూనె రాజేశం తదితరులు పాల్గొన్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన TBGKS RJ3 ఉపాధ్యక్షులు రఘువీర్ రెడ్డి కుటుంబాన్ని సోమవారం TBGKS గౌరవ అధ్యక్షురాలు కవిత పరామర్శించారు. సెంటినరీ కాలనీలోని రఘువీర్ రెడ్డి ఇంటికి వచ్చిన కవిత ముందుగా రఘువీర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం 10 లక్షల రూపాయల చెక్కును కుటుంబ సభ్యులకు అందజేసి ధైర్యంగా ఉండాలని సూచించారు. అలాగే TBGKS యూనియన్ కార్యాలయంలో ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించి యూనియన్ పరంగా చెక్కులను అందజేశారు. TBGKS గడిచిన 4 సంవత్సరాల కాలంలో కార్మిక వర్గానికి ఏం చేసిందో చెప్పాలని HMS RJ2 ఉపాధ్యక్షులు దశరథం గౌడ్ ప్రశ్నించారు. ఈ మేరకు 18 క్లైన్ కాలనీలోని యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 4 సంవత్సరాల కాలంలో యూనియన్ నాయకుల గొడవలు పరిష్కరించని నాయకులు ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యేలను ఎంపీలను తిప్పడం ఏమిటన్నారు.
సింగరేణిలో 54,000 మంది కార్మికులుంటే యూనియన్ ఎన్నికల్లో 54 మంది ఎమ్మెల్యేలను 9 మంది ఎమ్మెల్సీలను తిప్పడం ప్రజా వ్యతిరేక విధానం అని అన్నారు. కార్మికుల హక్కుల సాధన కోసం జరిగే ఎన్నికలుగా లేవని, ఇవి రాజకీయ ఎన్నికలుగా ఉన్నాయన్నారు. ఓటమి భయంతోనే టీఆర్ఎస్ పార్టీ కోట్ల రూపాయలు కుమ్మరించి ఓట్లను కొనాలనే బేరాలు పెడుతోందన్నారు. ఓట్ల కోసం నాసిరక మందు తాగించి కార్మికుల జీవితాలను నాశనం చేస్తున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో హెచ్ఎంఎస్ గెలవబోతోందని, తమ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. రేపు అక్టోబర్ 5వ తారీఖు నాడు జరగబోయే సింగరేణి ఎన్నికల్లో హెచ్ఎంఎస్ 11 ఏరియాల్లో విజయకేతం ఎగరేస్తుంది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ, మా కార్యకర్తలకు అందించిన సమాచారం కానీ, ఆర్టీటూ పోతూ ఉన్న 10 డివిజన్లలో హెచ్ఎంఎస్ ఘన విజయం సాధించబోతుంది. ఈ విజయాన్ని మేము కార్మికుల విజయంగా భావిస్తున్నాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రతినిధులందరినీ ఇక్కడ ఉంచి మద్యానికి బానిసలం చేసి వారం రోజుల నుంచి తాగిపించి తినిపించిన కార్మికులు కూడా మా ఎంట ఉన్నారు అంటే అది మా నీతి నిజాయితీకి నిదర్శనంగా మేము భావిస్తున్నాం. ఇవాళ ధర్మానికి అధర్మానికి పోటీ జరుగుతుంది, న్యాయానికి అన్యాయానికి పోటీ జరుగుతుంది. ఇవాళ 54,000 మంది కార్మికులుంటే 59 మంది ప్రజాప్రతినిధులు ఈ క్షేత్రంలో ఉండి, ఇవాళ కురుక్షేత్ర సంగారం లాగా 5 పాండవులతోని 100 మంది కౌరవులు కొట్లాడినట్టు వాళ్ళు ఇవాళ ఇక్కడికి వచ్చి ఎన్నికలలో తిరుగుతాండ్రు. ఈ విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాప్రతినిధులు మిమ్మల్ని కారు గుర్తు మీద ఓటేసి గెలిపించినందుకు మీరు కార్మికుల సేవ చేయవలసిన అవసరం లేదు. మీరు మీ ఊళ్ళల్లో మీ నియోజకవర్గాల్లో సేవ చేయండి. ఇలా కార్మికులలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తాండ్రు. ఈ కార్యక్రమంలో ప్రతాపరావు వీరస్వామి, ముదిరాజ్ గోపాలరెడ్డి, అయాజ్ అంబాల ముగిలి, పెరమయ్య లక్ష్మయ్య, సత్యనారాయణ రెడ్డి, బిఎన్ రెడ్డి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్లో అందరూ భాగస్వాములై పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన భారతదేశ నిర్మాణంలో పాల్పంచుకోవాలని తూళ్ళ రాజేష్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ పిలుపులో భాగంగా స్వచ్ఛతా సేవ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం సాంగ్ మరియు డ్రామా డివిజన్, గేయ నాటక విభాగం ఆధ్వర్యంలో అంతర్గ మండల కేంద్రంలో వీధులు రోడ్లు శుభ్రం చేసి స్వచ్ఛ భారత్ కోసం కళా ప్రదర్శనల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజలందరూ తమ వంతు బాధ్యతగా వీధులు వాడలు చుట్టుపక్కల ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. మలమూత్ర విసర్జన ఆరు బయట చేయడం ద్వారా ఈగలు దోమలతో రోగాల బారిన పడే అవకాశం ఉన్నందున అందరూ మరుగుదొడ్లు నిర్మించుకోవాలని కోరారు. భారతదేశాన్ని మొత్తం క్లీన్ అండ్ గ్రీన్ చేయాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. ఈ స్వచ్ఛ భారత్ అంటే మన పరిసర ప్రాంతాల్ని శుభ్రం చేసుకోవాలి. ఎట్లాగైతే మన ఇల్లు వాకిలి రోజు మనం ఎట్లా ఊడ్చుకొని చల్లుకుంటామో, నీట్గా చేసుకుంటామో, అట్లా మన చుట్టుపక్కల ప్రాంతాలని కూడా అట్లా చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ కార్యక్రమంలో చేతన కళాబృందం, బండారి శ్రీనివాస్ కల్చరల్ ఆర్ట్స్, గాజుల రమేష్ స్వరవీణ కల్చరల్ ఆర్ట్స్, పొనగంటి రాజయ్య సాధన కళాబృందం సభ్యులు బబ్బెర రాజేందర్, కన్నూరి ఆంజనేయులు బృందం, సర్పంచ్ తమ్మనవేని పద్మకుమరయ్య, బీజేపీ నాయకులు బోడకుంట జనార్దన్, జి వెంకటేష్, ఆనంద్, దామోదర్, కాసర్ల మల్లేష్, కోడిపుంజుల జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఎయిటింక్లైన్ కాలనీలో గాంధీ జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణాధ్యక్షుడు గుండెటి రాజేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి దుద్దిల శ్రీధరబాబు ముఖ్య అతిథిగా పాల్గొని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ 70 సంవత్సరాల కాలంలో గాంధీజీ ఆశయ సాధనతో ముందుకు పోతుందన్నారు. ప్రజల హక్కుల సాధన విషయంలో శాంతియుతంగా సాధిస్తూ వాటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమం గురించి ఆలోచిస్తూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తోందన్నారు.
దేశంలో అన్ని కులాలు మతాలు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో ప్రణాళికలు రూపొందించి వాటిని అమలు చేయడం జరుగుతుందన్నారు. బాపూజీ గొప్పతనం నేటి యువతకు తెలిసేలా వారికి అవగాహన కల్పిస్తూ ఆయన మార్గంలో నడిచేలా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో అక్బర్ అలీ రాజిరెడ్డి దామోదర్ గోమాస శ్రీనివాస్ ఈర్ల కుమరయ్య బడికల రాజలింగు జనక్ ప్రసాద్ సదానందం విజయమోహన్ శనకరం తిరుపతి రాజరత్నం అన్నారావు తదితరులు పాల్గొన్నారు. గత 9 రోజులుగా పూజలు అందుకొని నిమజ్జనానికి తరలి వెళ్తున్న దుర్గాదేవికి భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా శ్రీ విశ్వకర్మ శివాలయంలో ప్రతిష్ఠించిన దుర్గాదేవిని కాలనీలో ఊరేగింపు నిర్వహించారు. ప్రధాన విధుల గుండా తిరుగుతూ మంగళ హారతులతో భక్తులు స్వాగతం పలికారు. అనంతరం కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత 9 రోజులుగా వివిధ రకాల పూజలు అందుకొని నిమజ్జనానికి తరలివెళ్తున్న ఆ దుర్గాదేవి ఆశీర్వాదం అందరిపై ఉండేలా మాత కరుణించాలని వేడుకోవడం జరిగిందన్నారు. ఇవి ఈనాటి విశేషాలు. మరిన్ని తాజా విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.